హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, పరిహారాలు పూజలు చేస్తూ ఉన్నామండి. ఇంకా అంతేకాకుండా వరాహమ్మవారికి ఇష్టమైన రోజుల్లో ఎటువంటి విషయాలు మనం చేస్తే కనుక మంచి ఫలితం అనేది దక్కుతుంది అనేది కూడా తెలుసుకున్నాము. కానీ ఈరోజు అండి మనకి జీవితంలో అండి ఎన్నో ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి. ఒక గోల్ అనేది ఉంటుంది, అది నెరవేరాలి అని అంటే కనుక మనకి అమ్మవారి సపోర్ట్ కూడా ఎంతో అవసరం ఉంటుంది. మన హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో అటువంటప్పుడు అమ్మవారి ఈ బీజ మంత్రాలు కూడా మనకి చాలా వరకు కూడా ఉపయోగపడతాయండి. అటువంటి టైంలో మన రోజు కూడా పడుకునే ముందు అమ్మవారి ఈ బీజాక్షరాన్ని, అంటే బీజాక్షరంతో కూడిన ఒక స్విచ్ బోర్డ్ అండి. ఈ స్విచ్ బోర్డ్ని కనుక మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో అటువంటి ఒక విషయాన్ని, అంటే మనం ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైనా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి జాబ్ రావాలి, ఒక మంచి ఒకటి ఏదైనా ఒక విషయం మనం సాధించాలి అని ఒక బిజినెస్ చేస్తున్నాము, ఆ బిజినెస్ సాధించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము, మధ్యలో వచ్చేసి ఏదైనా ఆటంకాలు వస్తున్నాయని, కానీ ఏ విషయం గురించైనా అండి అది మనం రాత్రిపూట ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అందువల్ల రాత్రిపూట రోజు కూడా ఒక 3 రోజులండి ఈ మంత్రాన్ని కనుక మీరు అనుకుంటే నిజంగా చాలా వరకు కూడా మనకి మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఇంకా అది ఎలా అనుకోవాలి, ఆ బీజాక్షరం ఏంటి అనే విషయాన్ని కూడా చూద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయటం మటుకే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో మంది తెలుసుకొని ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారండి. చాలా మందికి మీ వీడియోస్ ఉపయోగపడుతున్నాయక్క అని చెప్పి చాలా మంది మనకి చెప్పడం వల్ల మనందరము కూడా ఇంకాస్త ఇంకొంతమందికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మనకి నిన్న ఒకళ్ళు కమెంట్ పెట్టారండి, ఆ కమెంట్ ఏంటో మీకు చదివి వినిపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆవిడ ఏమంటున్నారు అనంటే, హాయ్ అక్క, నేను 3 టైమ్స్ నుంచి ఇంట్లో అమ్మకి పంచమి దీపం వెలిగిస్తున్నాను, కానీ లాస్ట్ పంచమి తిది రోజున నాకు 4th టైం పంచమికి కొబ్బరికాయ దీపం పెట్టాలి అని టెంకాయ కొట్టాను. ఆ టెంకాయ కుళ్ళిపోయిందక్క, నాకు చాలా బాధ వేసింది, మీ వీడియో చూశాక నాకు రిలీఫ్ అయింది అని చెప్పి ఒక ఆవిడ పంపించారండి. నిన్న ఒక వీడియో పెట్టాం మనము, ఎటువంటి మనకి ఒక అదృష్టం కలగాలన్నా మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పి మనం ధనవంతులు అవ్వడానికి ఎటువంటి విషయాలని మనకి సంకేతాలుగా పంపిస్తూ ఉంటారు అనే విషయాన్ని మనం నిన్న ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. చాలామంది అండి పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కనుక పగిలిపోయినా సరే, అంటే పగలగొట్టినప్పుడు కుళ్ళిపోయింది అనుకోండి, అది ఒక అపశకునంగా మనం భావిస్తూ ఉంటాం. అలాగే పూజ చేసే టైంలో తను ఒక 5 పంచమి రోజున పూజ చేయాలని మొక్కుకొని మనం చేశామనుకోండి, తను అలా చేశారనుకుంటా 4th పంచమి తిది రోజున నాకు ఇలా జరిగిందక్క, చాలా బాధ అనిపించింది అని. నిజంగా అమ్మ, ఎవరైతే ఇలాగా ఈ కమెంట్ పెట్టారో చాలా మంచి కమెంట్ అండి ఇది, ఎంతోమందికి ఉన్న సందేహం ఇది. ఎందువల్లంటే 3 పంచమి తిథులు కూడా బాగా చేసుకున్నాను, 4వ పంచమి తిథి రోజున ఇలా జరిగింది అని అంటే నిజంగా మీ కోరికని అమ్మ తీరుస్తారు అని అర్థం అండి. అంటే ఎటువంటి నెగిటివ్ వైబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆ రోజుతో తీరిపోయినట్టే అర్థం. ఇంకా 5th పంచమి అంటే 5వ పంచమి తిథి మీరు కంప్లీట్ చేసేలోపే మీ కోరిక నెరవేరుతుందని అర్థం. ఇంకా ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రోజు కూడా అండి మనం ఒక విషయాన్ని ఎలా అయితే ఒక మన వీడియోస్లో వరాహమ్మవారి మంత్రాలు మటుకే కాకుండా మన స్విచ్ బోర్డ్స్ కూడా చూస్తున్నామండి. ఎందువల్లంటే చాలామంది కూడా, అక్క మేము పూజ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నామని అనుకున్న వాళ్ళు స్విచ్ బోర్డ్స్ గురించి అడుగుతూ ఉన్నారండి. అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. ఎందువల్లంటే అండి, అక్క మేము ఒక్కొక్కసారి మేము పీరియడ్స్ టైంలో ఉంటున్నాము, ట్రావెల్స్లో ఎక్కువ ఉంటూ ఉంటాము, మేము ఎక్కువగా అన్ టైంలో ఇంటికి వెళుతూ ఉంటాము, మేము అలాంటప్పుడు పూజలు చేసుకోలేకపోతున్నాము అక్క, మాకు మంచి స్విచ్ బోర్డ్స్ చెప్పండి అని. అలాంటప్పుడు అండి అందరికీ కూడా ఉపయోగపడే ఒక మంత్రం, అంటే బీజాక్షరంతో కలిపిన ఒక స్విచ్ బోర్డ్ అండి ఇది. స్విచ్ బోర్డ్స్కు ఉన్న శక్తి అనేది మీ అందరికీ తెలుసు, దాంతో వాటితో పాటు మనం ఈ బీజాక్షరాన్ని కూడా కలిపి ఒక మంత్రంగా మనం పఠిస్తే కనుక చాలా శక్తి ఉంటుందండి. ఇంకా ఈ మంత్రాన్ని ఎవరు అనుకోవాలి అని అంటే ఎలాంటి వాళ్ళైనా అనుకోవచ్చండి, అంటే ఏ టైంలో అయినా సరే అనుకోవచ్చు, ఎలా ఎక్కడున్నా సరే మీరు అనుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్లో ఉన్నారు, లేదంటే ఒక వంట చేస్తున్నారు, మీరు నిజంగా రాత్రిపూట పడుకొని అనుకుంటే కనుక నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. లేదక్క మీరు రాత్రిపూటే అనుకోవాలా అని అంటే అలాంటి వాళ్ళందరికీ చెప్తున్నానండి, మీరు ఇంకా ఎటువంటి టైంలో అయినా సరే మీరు అనుకోవచ్చు, అంటే పీరియడ్స్లో ఉన్నా పర్వాలేదు, నాన్ వెజ్ తిన్నా పర్వాలేదు, ఇంకా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు టిఫిన్ అది భోజనం చేసేసినా కూడా రాత్రిపూట పడుకోవడానికి వెళ్లే ముందు ఒక్కసారి ఈ మంత్రాన్ని మీరు ఒక 3 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 3 రోజులలో మీకు ఒక మంచి, ఒక మీరు ఏదైతే ఆశపడుతున్నారో, అంటే ఆశపడి అమ్మవారిని దగ్గర కోరుకొని ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉంటారో అటువంటి ఒక విషయం అనేది ఖచ్చితంగా అమ్మవారు చేసిస్తారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. ఇంకా ఆ మంత్రము ఏంటి అని అంటే, శ్రీం ఈజీ
బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, స్ట్రీమ్ ఈజీ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ. మీరు ఎట్లా అయితే నేను ఇప్పుడు చెప్పాను అలా మీరు తెలుగులో కూడా మీరు ఒక బుక్లో కానీ దేంట్లో అయినా సరే మీరు రాసుకొని అనుకోవచ్చండి. సేమ్ ఇలాగే అనుకోవాలండి, స్ట్రీమ్ ఈజీ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నౌ అనే ఈ మంత్రమనే దానికంటే అంతకంటే శక్తి ఎక్కువ అండి. బీజాక్షరాలకి చాలా శక్తి ఎక్కువ. దాంతోపాటు మనం ఈ స్విచ్ బోర్డ్ని కూడా కలిపి అనుకుంటున్నాం కాబట్టి మనకి ఎలాంటైనా సరే ఒక గోల్డెన్ ఆఫర్ రావాలన్నా కూడా, ఒక మంచి విషయాలు జరగాలన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అందువల్ల ఇలా అనుకొని చూడండి ఫ్రెండ్స్, మీకు వచ్చిన ప్రతిఫలాన్ని మీరే నాకు కమెంట్స్లో మీరే చెప్తారు, 3 డేస్లో ఖచ్చితంగా జరిగింది అక్క అని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, జై వరాహి.